ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनां पमस्रवस्तमं ज्येष्ठरायं ब्रह्मणां ब्रह्मणस्पतान शृण्वन्नूतिभिः सीदसागनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनाम विद्यवत् गुरवे सर्वलोकानां भिषये भवरोगिनां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः सद्गुरुचरणारविन्दाभ्यां नमः हरिः ॐ निवेद टीवी वीक्षकुलकु अलागे आत्मबंधुलैन श्रेयोभिलाषुलंदरिकी शुभाकांक्षलु అనుదినం హరిస్మరణం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం మహాభారతం ఆది పర్వం మొదటి అధ్యాయంలోని 22వ శ్లోకం నుంచి మనం పారాయణ ప్రారంభం చేద్దాం. ఆద్యం పురుషమీసానం పురుహూతం పురుష్టుతం ఋతమేకాక్షరం బ్రహ్మ వ్యక్త్యావ్యక్తం సనాతనం ఆశశ్చ సదసశ్చైవ యద్విశ్వం సదసత్పరం పరావరాణాం స్రష్టారం పురాణం పరమవ్యయం మంగళ్యం మంగళం విష్ణుం వరేణ్య మనఘం శుచిం నమస్కృత్య హృషీకేశం చరాచర గురుం హరిం. మహర్షే పూజితస్య సర్వలోకైర్ మహాత్మనః ప్రపక్ష్యామి మతం పుణ్యం వ్యాసస్య అద్భుత కర్మణః. ఇక్కడ సౌతి చెప్తూ ఉన్నారు. ఏమని ఆ ఉగ్రశ్రవుడు ఏమని చెప్తున్నాడయ్యా అంటే, ఆది పురుషుడైన వానికి నమస్కారము. ఆ ఆది పురుషుడే సర్వేశ్వరుడు. యజ్ఞాలలో ఆయన గురించే హోమం చేస్తారు, ఆయననే ఆహ్వానం చేస్తారు. సత్య స్వరూపుడు అతడు, ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మ అతడే. వ్యక్తావ్యక్త రూపుడు సనాతనుడు, సత్తు అసత్తుల రూపమై వీనికి మించిన వాడు స్థూల సూక్ష్మ జగత్తులను వ్యక్తావ్యక్త స్వరూపుడు సనాతనుడు సత్తు అసత్తుల రూపమై వీనికి మించిన వాడు స్థూల సూక్ష్మ జగత్తులను అతడే సృష్టిస్తాడు. చాలా పూర్వుడు, తరగనివాడు, శుభప్రదుడైన శుభరూపుడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, శ్రేష్ఠుడు, దోషరహితుడు. శుచి ఇంద్రియాలను అదుపు చేసేవాడు. చరాచర ప్రపంచానికి గురువు. ఆ శ్రీహరికి నమస్కరించి వ్యాసమహర్షి మనము నుండి ఉద్భవించిన శ్రీ మహాభారతాన్ని మీకు చెబుతాను అని ఆ రౌమహర్షిని అనగా ఉగ్రశివుడు ఈ రకంగా ప్రారంభించాడట. ఆచక్తి కవయ కేచిత్ సంపత్యా చక్షతే పరే ఆఖ్యాస్యంతి తథైవాన్యే ఇతిహాసమిమం భూయి. ఈ ఇతిహాసాన్ని ఈ భూమిపై చాలామంది కవులు పూర్వం చెప్పారు, ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు, ఇంకా చాలామంది ముందు చెబుతారు. ఇదంతు త్రిషు లోకేషు మహజ్ఞానం ప్రతిష్ఠితం విస్తరైష్య సమాసైష్య ధార్యతే యద్విజాతిభి. ఇక్కడ మూడు లోకాల్లోనూ ఉన్నటువంటి విజ్ఞానమంతా కూడా ఈ మహాభారతంలో ప్రతిష్ఠితమై ఉంది. దీన్ని త్రివర్ణాల వారు విస్తార రూపంగాను సంక్షేప రూపంగాను కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలంకృతం శుభశబ్దై సమయే దివ్యమానుషై చందో వృత్తైశ వివిధై అన్వితాం విదుషాం ప్రియం. ఈ మహాభారతము శబ్ద శబ్దాలతో, శుభ శబ్దాలతో అలంకృతమైనది.
దివ్య మానుష సంకేతాలతో నిండి ఉన్నది. అనుష్టుప్ మొదలైన ఛందస్సులతో వృత్తాలతో విద్వాంసులకు ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది. పుణ్యేహి హిమోదః పాదే మధ్యే గిరి గుహాలయే విశోద్య దేహం ధర్మాత్మా దర్భ సంస్తరమాశ్రితః శుచిః సవీ సనేమో వ్యాసః శాంతాత్మా తపసి స్థితః భారతస్యేతిహాసస్య ధర్మేణాన్వీక్ష్యతాం గతిం ప్రవిశ్య యోగం జ్ఞానేన సోపశ్యత్ సర్వమంతతః. ఈ వ్యాస మహర్షి హిమవత్ పర్వత పాదంలో ఉన్నటువంటి ఒక గుహలో దర్భాసనం మీద కూర్చున్నాడు. స్నానాధికంతో శరీరాన్ని పరిశుద్ధి చేసుకుని కూర్చుని ఉన్నాడు. నియమంతో శాంతాత్ముడై తపోనిష్టలో ధర్మదృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనం అంతా చూశాడు. యోగంలో ప్రవేశించి జ్ఞానంతో చివరిదాకా చూశాడు. నిష్ప్రభేస్మిన్ నిరాలోకే సర్వతస్తమసావృతే బృహదండమభూదేకం ప్రజానాం బీజమవ్యయం. సృష్టికి పూర్వం ఇదంతా కూడా చీకటితో నిండిపోయి ఉంది, వెలుగు లేదు. ఆ సమయంలో ఒక పెద్ద అండం ఉద్భవించింది. అది ప్రజల సృష్టికి కరగని బీజమైంది. యుగస్యాదౌ నిమిత్తం తత్ మహద్దివ్యం ప్రత్యక్షతే యస్మిన్ సంస్కృతే సత్యం జ్యోతిర్బ్రహ్మ సనాతనం. యుగాదికి ఆ దివ్యమైన అండమే కారణమైనది. దానిలోని సత్యస్వరూపము, జ్యోతి రూపము, సనాతనము అయిన బ్రహ్మ అంతర్యామి రూపంగా ప్రవేశించింది. దీనితో మనం మూడవ రోజు పారాయణని ముగించుకుందాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమైషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.